अंटे ఊరికి ఒక్కొక్క సందర్భం ఎట్లుంటదంటే కొంతమంది మనుషులను చూడంగానే మనసు బట్టి మాట్లాడబుద్ధి అవుతది కొన్ని ఊర్లకు రాగానే ప్రశాంతంగా అనిపిస్తది మీ ఊర్లకు రాగానే ఈ చెట్టు కింద నిలబడి మాట్లాడుతున్న ఆంజనేయ స్వామి పక్కనే ఉన్న మనసు చాలా ప్రశాంతంగా ఉంది మీ కమర్పల్లి వాసులందరికి ఇంకోటి నేను వచ్చిన సందర్భం ఇక్కడికి మీ అందరికి చెప్తాం అనుకుంటున్నా నేనెవరు మీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు మీ దుబ్బాక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కొత్త ప్రభాకర్ రెడ్డి భార్యను నేను మీ మధ్యకి ఎందుకు రావాల్సి వచ్చింది కొత్త ప్రభాకర్ రెడ్డి ఎవరో మీకు తెలుసు ఇప్పుడు మన ప్రస్తుత ఎంపీ మన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీ ముందుకు వస్తున్నారు కాబట్టి అక్కజెల్లెళ్ళు దయచేసి గ్రహించండి కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగానే ఉన్నాడు కదా ఎమ్మెల్యేగా ఎందుకు రావాల్సి వచ్చింది ఎందుకు వస్తున్నారు మీ ముందుకి ఆలోచించండి గత బై ఎలక్షన్స్ లో ఏం జరిగింది మాయా మాటలు చెప్పి ఒక బీజేపీ ఎమ్మెల్యే వచ్చింది కదా ఏమన్నా పనులు చేసిందా దుబ్బాకకి ఒక్క పని కూడా చేయలే పని చేయలేదు మాయా మాటలు చెప్పిండు ఏం చెప్పిండు ఇక్కడ కొంతమంది అడుగుతారు కదా ఏం చేస్తావు రే పని మేము మా పార్టీకి పాపం అమాయకులు ఉంటారు ఈ గుర్తుకోట ఏంటో లేదు మేము మా కేసీఆర్ ఎంబటే ఉంటామని అవ్వాలి ఎవరో చెప్తుంటారు కదా చెప్తే ఏం చెప్పిండు అప్పుడు ఏం చేస్తారు ఇక్కడ కాదు నేను కేంద్రం నుంచి నిధులు తెస్తానన్నాడు ఎడికెళ్ళి మా మోడీ ఇస్తాడు నిధులు అని చెప్పిండు ఏమన్నా తెచ్చిండా మోడీకి మన దుబ్బాక తెలుసా మన కమ్మరపల్లె తెలుసా తెలియదు కదా మరి ఎన్ని జూటా మాటలు చూసిండ్రా ఆయన ఏడగనిపిస్తాడు మీరు రఘునందన్ రావు పొద్దుగాల లేస్తే టీవీలో కనిపిస్తాడు టీవీలో కనిపిస్తాడు ఎవరన్నా ఫోన్ చేస్తే ఫోన్లో కనిపిస్తాడు ఆన్లైన్ లో మీటింగులు పెడతారు ఇగో ఇట్లాంటి పెద్ద మనుషులను చూసి ఈ ఊరికి ఈయనేం చేసిండు ఆ ఊరికి ఆయన ఏం చేసిండు అని కట్టుకథలు మాత్రమే చెప్తాడు ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేయాలి ప్రతి ఊర్లో ఏం అభివృద్ధి జరుగుతుంది ఆ ఊరి నాయకులు ఏం చేస్తున్నారు సర్పంచ్ ఏం చేస్తున్నాడు ఎంపీటీసీ ఏం చేస్తున్నాడు ఊరికి పనులు అవుతున్నాయా కొంతమంది పెద్ద మనుషులు పిలుచుకోవాలి మాట్లాడాలి వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలి అక్కడ సమన్వయం ఏం చేసుకోవాలి పనులు చేయాలి అంతేనా కాదా కానీ ఆయన అట్లా ఏమన్నా చేస్తాడా ఒక పని చేయడు ఒక రూపాయి పని నిధి తీసుకురాడు మళ్ళా ఊర్లలోకి వస్తాడు ఈ టిఆర్ఎస్ మన బిఆర్ఎస్ పార్టీ నుండి ముఖ్యమంత్రి ద్వారా ఎన్నుకోబడిన మన సర్పంచ్లం గాని ఎంపీటీసీలం గాని జడ్పీటీసీలం గాని ఒక్కటే విమర్శిస్తాడు అర్థం చేసుకోండి ఈ 3 సంవత్సరాల నుంచి మనం ఎంత నష్టపోయినామో అర్థం చేసుకోండి అన్నాజెల్లెళ్ళు అక్కదమ్ములు మీ కమర్పల్లి గ్రామంలో కూడా చాలా పనులు ఉన్నాయని చెప్తున్నారు ఇందాకనే ఒక పెద్దవా చెప్తుంది అవ్వ మోరి బాగాలేదు మాక సైగ చేస్తుంది అడికెళ్ళి అంటే దీని పరిస్థితి ఎవరు దానికి నిధులు రావాలి ఎవరు ఇవ్వాలి ప్రభుత్వం నుంచే రావాలి కదా మరి ప్రభుత్వం నుంచి రావాలంటే ప్రభుత్వం అడగాలి కదా అడిగే దమ్మోడు ఉండాలి కదా ఉందా మీ ఇతరకున్న రెండన్నరావుకి లేదు కాబట్టి ఒక్కటే నేను చెప్పేది ఏంటంటే ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యునిగా 7 నియోజకవర్గాలకి పనిచేశారు మన దుబ్బాకనే కాకుండా సిద్దిపేట గజ్వేలు పటాన్చెరు సంగారెడ్డి నర్సాపూర్ మెదక్ మన దుబ్బాకకి ఇన్ని నియోజకవర్గాలకు పనిచేస్తారు ఆయన చేస్తూ కూడా ఏ అవకాశం వచ్చినా గాని ఆయన దుబ్బాకకి ఎప్పుడేదో పనిచేస్తూనే ఉంటారు ఎందుకని అంటారా ఆయన దుబ్బాక బిడ్డ మా ప్రభాకర్ రెడ్డి ఊరు ఇక్కడికి వెళ్ళి ఎంత దూరం ఉంటదంటే ఒక 3 కిలోమీటర్లు ఉంటది పోతారం 3 కూడా ఉండదట పెద్ద చెప్తుండు పోతారం గ్రామం మాది 3 కిలోమీటర్ల కూడా దూరం ఉండదంట కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడా ఎక్కడో అన్ని నియోజకవర్గాలు దూరం ఉన్న నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలనుకుంటాడు కదా మన చుట్టుపక్కల ఊర్లు ఎంత బాగుండాలనుకుంటారు లేకపోతే ఇట్లా మీ ఊరు మీకు వెళ్ళారు మీరు ఓనిస్తారా పోనియరు కదా ఒకటే గ్రహించండి ప్రభాకర్ రెడ్డి మనస్తత్వం ఏంటంటే ఆయన తెలుసుకుంటాడు ఏ ఊర్లు ఎట్లా పనులు అవుతున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయా లేదా అని తెలుసుకుంటాడు అన్ని పనులు చేస్తాడు అన్నింటి మీద అవగాహన ఉంది కాబట్టి అంత మంచి వ్యక్తి కాబట్టి మన ముఖ్యమంత్రి గారు గుర్తించి ప్రభాకర్ నువ్వు పార్లమెంట్ సభ్యుడివే కానీ మన కేసీఆర్ గారికి దుబ్బాక అంటే చాలా ఇష్టం దుబ్బాకనే చదువుకున్నాయట ఈ ప్రాంత వాసులు తెలుసు ఈ చుట్టుపక్కల ఊర్లో చాలా మంది స్నేహితులు ఉన్నారట అందుకే ఆయనకి ఏంటంటే అరే నా దుబ్బాక వెనకబడిపోతుందే చాలా మంది మిత్రులు చెప్తారు కదా దుబ్బాకల పనులు అయితే లేవయ్యా అది ఇదని చెప్తారు కదా అప్పుడు ఆయన ఆలోచించి ప్రభాకర్ నువ్వైతే నేళ్ళు అని
మన కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని మీకు ఎమ్మెల్యేగా పంపిస్తున్నారు ఇక్కడికి. దయచేసి అక్కనెల్లలు ఆలోచించండి. ప్రభాకర్ రెడ్డి గారు మీరు కారు గుర్తు కోటేశ్వరను ఎన్నుకోండి. ఆయన తప్పకుండా మీ అందరికి పనులు చేశారు. ఇంకోటి ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అందరికీ తెలుసు ఇదివరకు అక్కలు చెల్లెళ్ళు చూడండి మనకు నీళ్ల కష్టాలు ఎట్లుంటుండే. బోర్డ్ కొట్టి 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 జప్పలు కాస్తుండే. కాస్తుండేనా లేదా? ఏదైనా పని చేయాలంటే బోర్ల కాడికి పోయి బిందెలతో కొట్లాట పెట్టుకుందరు అందరూ. మా ప్రొద్దున అయితే ముచ్చట్లు పెట్టుకుందరు, బోర్ కాడికి పోయి లొల్లులు పెట్టుకుందరు. ఇప్పుడు ఆ లొల్లులు ఉన్నాయా ఎవరికన్నా? లేవు కదా. కరెంట్ ఎట్లుంటుండే? కరెంట్ ఉంటుండేనా? ఆడిడ ముచ్చట్లు పెట్టుకోవాలి, ఇసురుకోవాలి. ఆడిడ ముచ్చట్లు పెట్టుకోవాలి, ఇసురుకోవాలి. ఆ పేపర్ ఇటీయే, ఇసున కర్రీ ఇటీయే, గదే ముచ్చట్లు గట్లు అదే పని అవుతుండే. ఇప్పుడు మనకు ఆ పరిస్థితి ఉందా? మరి ఇది ఎవరి వల్ల సాధ్యమైంది? పెన్షన్లు వస్తున్నాయి కదా. ఇది వరకు అందరికి ఎన్ని వస్తుండే? 200 రూపాయలు వస్తుండే. ఇప్పుడు ఎంత వస్తున్నాయి? ఎవ్వరు మీ అందరికి 2000 వస్తున్నాయి. ఇప్పుడు 2000 వచ్చే పెన్షన్ ని మొన్ననే ముఖ్యమంత్రి గారు తన మేనిఫెస్టోలో పెట్టి ఇప్పటి నుంచి 5000 చేశారు. కానీ విడతల వారిగా వేస్తానని చెప్పినారు, 5000 ఇస్తారు మీ అందరికి. ఇంకోటి చాలా మంది పేదింటి పిల్లలకి కళ్యాణ లక్ష్మి వస్తుంది. నా ముస్లిం మైనారిటీ సోదరులకి షాదీ ముబారక్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే గ్యాస్ ధర పెరిగింది కదా. ఎంత ఉంది గ్యాస్ ధర ఇప్పుడు? 1200 ఉన్న గ్యాస్ ధరని 400 రూపాయలకే ఇస్తారు ఇప్పుడు. ఇంకోటి ఇప్పుడు ఏంటంటే కొంతమంది కోడళ్ళు ఉన్నారు, అత్తలకు పెన్షన్ వస్తుంది కదా. అత్తేమన్న 2000లకి కూడా మా అత్తేమని సరేమని ఆలోచిస్తారు వీళ్ళు. ఇస్తవాత అని అడుగుతారు. అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తారు ముఖ్యమంత్రి గారు? కొత్త స్కీమ్ పెట్టారు ఇప్పుడు, సౌభాగ్య లక్ష్మి అని కొత్త స్కీమ్ పెట్టారు. తెల్ల రేషన్ కార్డు ఉండి 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి నెలకు 3000 వేస్తారు. అత్తకు వస్తాయి, కోడలికి వస్తాయి, లొలి లేదుగా. అత్తకి కోడలి కోడలికి ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఒకటి కొత్తగా ఆరోగ్య రక్ష అని ఒకటి స్కీమ్ పెట్టారు. అదేంటంటే ఎవరికైనా దవాఖానకు పోయినప్పుడు వాళ్ళకి మన ఆరోగ్య సమస్య వస్తే ఇప్పుడు ఇంతకు ముందు వాళ్ళని ఎవరి వాళ్ళని అడుక్కోవాలి, ఏదైనా పండిన పంట ఏదైనా పైసలు వచ్చినాయి అనుకో, దవాఖానకి పోతే కదా. ఇప్పుడు కొత్తగా ఏం చేసిందంటే 15 లక్షల వరకు ఖర్చు అయితే గవర్నమెంటే ఇస్తుంది. గ్రహించండి ఇది ఎంత వెసులుబాటు. అంటే మన ముఖ్యమంత్రి గారు మనందరి కోసం ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినరో ఆలోచించండి. ఇన్ని పెట్టినప్పుడు ప్రతిపక్ష పార్టీలు వస్తున్నారు. నేను ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారి గురించి ఎన్ని స్కీములు చెప్పినా ప్రతిపక్ష పార్టీల వచ్చి ఏమన్నా చెప్తున్నారా? మేము ఇది చేసామని చెప్తున్నా? చెప్పడానికి ఏమన్నా ఉన్నాయా వాళ్ళ దగ్గర? ఏమి లేవు. కాబట్టి ఏమి లేవు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు కొత్తగా ఒకటి డ్రామా తీసిండ్రు బయటకి. ఏమన్నా అంటే కథితో నడుచుకున్నామంటారు, మొండి కత్త అంటారు, డ్రామాలు అంటారు. మళ్ళీ కొత్త డ్రామా ఏం తీసిండ్రు? భూములు గుంజుకుంటా ఏం చెప్తున్నారు? అక్క చెల్లెళ్ళు ఆలోచించాలి, నేనేం చెప్తున్నానో వినాలి మీరు. ఇప్పుడు కొత్తగా ప్రతి బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు? మీకు చెప్పటానికి ఏం లేదు, ఓటు అడిగే ధైర్యం లేదు వాళ్ళకి. ఈ పని చేసి చెప్పిన ఈ పని చేసినా నాకు ఓటు అడుగురని చెప్పడానికి లేదు. మేము ముఖ్యమంత్రి కోసం 10-12 ఇన్ని చేసినని మేము చెప్తా ఉన్నాం 15 నుంచి. కాబట్టి వాళ్ళు వచ్చి భూముల కోసమే చెప్తారు మీ భూములు గుంజుకుంటేని. ఒక్క మాట వినండి, మీ గజం భూమి కూడా ఎక్కడికి పోదు. మీ గజం భూమి కూడా ఎక్కడికి పోదు. పోదు కదా. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిందంటే ఈ లావున్ పట్టా భూములు మీకు రిజిస్ట్రేషన్ చేస్తామని అన్నారు. వాళ్ళ కొంచెం డిమార్కెట్ లో అర్థమైతలేనట్టుంది, మీకు ఉల్టా చెప్తున్నారు. అర్థం చేసుకోండి, ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటి, వీళ్ళు ప్రచారం చేసేది ఒకటి. అంటే ఎన్ని జూటా మాటలు, ఎన్ని కట్టుకథలు, అర్థం చేసుకున్నారు కదా. ఇట్లాంటి పనులు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీ ఊరి నుంచే ఒక్కటి గ్రహించండి, మీ ఊరి నుంచే ఇప్పుడే ఇద్దరు పిల్లలు పరస చందు అని ఇద్దరు మన బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే నేను ఎందుకు చెప్తున్నా మీకు మాట అంటే ఈ రోజు ఒక్క మీ ఊరే కాదు, నేను గత వారం నుంచి చాలా గ్రామాలు తిరుగుకుంటూ వస్తున్నా. చాలా గ్రామాలు తిరుగుకుంటూ వస్తుంటుంటే ఇట్లానే బీజేపీ పార్టీ ఉన్న వాళ్ళందరూ మళ్ళా అమ్మ మేము మీ పార్టీలోకి వస్తామని ఆ గ్రామ పెద్దలతో సహకరించుకుని పార్టీలోకి వచ్చి నాతో కండువాలు కప్పించుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఏం చెప్తారంటే ఎందుకు బాబు ఇట్లా నేను అడుగుతే అందులో ఏముందమ్మా ఏం లేదు, మమ్మల్ని అందరినీ మాయమాటలు చెప్పిండు, జూడమాటలు చెప్పిండు,
ఏదో ఎత్తుడు మా తలకాయ ఖరాబ్ చేస్తుందని చెప్తారు. అర్థం చేసుకోండి, అంటే మనం ఇంత పచ్చగా బతుకుడు చల్లగా బతుకుడు ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మనందరిని ఏం చేస్తుండ్రు అంటే మనసులు మార్చేస్తుండ్రు. మనం ఇప్పుడు మంచిగా బతుకుతున్నామా లేదా? ఒకటి, మన కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి మన దేవుడు ఆయన, గుర్తించాలందరూ. ఆయన ఎప్పుడు గాని మన సంపదను పెంచి మన ప్రేదలకు పంచాలనే చూస్తాడు. అర్థం చేసుకోండి, అవ్వలు తాతలు అన్నలు తమ్ముళ్ళు. కాబట్టి మీరందరూ ఎప్పుడు కేసీఆర్ లో గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ జరిగే ఎలక్షన్ లో 30వ తారీఖున దాని మీద 1వ నెంబర్ బటన్ కారు గుర్తుంటది. కారు గుర్తు మీద మీరు బటన్ నొక్కి మన ముఖ్యమంత్రి గారిని ముచ్చటగా 3వసారి ముఖ్యమంత్రి వేసుకోవాలి. మీ ఎమ్మెల్యేగా మన కొత్త ప్రభాకర్ రెడ్డిని వేసుకోవాలని కోరుతున్నా. ఇంకోటి ఏంటంటే, ఊరన్నప్పుడు ఉంటారు కొంతమంది, అలకలుంటాయి, అలుగుతారు, మళ్ళా కొంతసేపు అయితే మాట్లాడతారు. ఇక్కడ అలిగినవా పక్కకు పోతే మళ్ళీ ముచ్చట పెడతారు. అయ్యో నువ్వు ఇప్పుడు అక్కడ చూస్తున్నావు కదా అని అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చినట్టు. కాబట్టి అందరికి ఏంటంటే, అన్నదమ్ములు అక్కజెల్లెలు అలుగుతారు సహజం. మన ఇంట్లో అన్నదమ్ములమే అలుగుకుంటాం. అలుక్కున్నా ఎంత చేసినా గానీ మనకు అన్న తండ్రి అంటే మన తండ్రిని ఎవరన్నా కాదనుకుంటారా? అన్నదమ్ములు కొట్లాడుకుంటారు కదా, తండ్రి తండ్రే కదా. మన తండ్రి కేసీఆర్ గుర్తుపెట్టుకోండి. కాబట్టి కారు గుర్తు పోటేయండి, ఎవరి మాట వినొద్దు. 30వ తారీఖున అలుగుడు అలుగుడే, గుద్దుడు గుద్దుడే. కొత్త ప్రభాకర్ రెడ్డి నాయకత్వం, కొత్త ప్రభాకర్ రెడ్డి నాయకత్వం.